మీడియా మిత్రులకు, ఇతర ఆహ్వానితులకు నా హృదయపూర్వక నమస్కారం. గత వారం రోజులుగా గతంలో ఏ సినిమాకి, ఏ సినిమా గురించి నేను ప్రెస్ తోటి ఇంటరాక్ట్ అయ్యేవాడిని కాదు. అలాంటిది ఈ సినిమాకి గతంలో కంటే అలా ప్రతి ఒక్కళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతూ ప్రతి రాష్ట్రానికి తిరుగుతూ ప్రతి ఒక్కరు ఇంటరాక్ట్ అవుతూ ఇదిగో ఈ రోజున మీకందరికీ ధన్యవాదాలు. మీ ద్వారా ప్రజలకు ధన్యవాదాలు. మీ సమక్షంలో ఈ సైరాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి, ప్రాణం పెట్టి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఈ సైరా కంటే ముందు ఒక స్వాతంత్ర సమరయోధుడి పాత్ర చేయాలి, అది నా కెరీర్కి బెస్ట్ పాత్ర అవ్వాలి, అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుంది, అలా వస్తే బాగుంటుంది కదా అనుకుంటుండేవాడిని. ఎప్పుడైనా సరే మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి అంటే కనుక అలాంటి స్వాతంత్ర సమరయోధుడి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఎన్నోసార్లు చెప్పాను. ఉదాహరణకి భగత్ సింగ్ అంటూ చెప్పుకొచ్చాను. ఇది 20 సంవత్సరాల క్రితం, 12 సంవత్సరాల క్రితం. అలాంటి అవకాశం నాకు మా సోదరులు, పరుచూరి సోదరులు నాకు చెప్పడం జరిగింది. చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది, కానీ ఇది తెర మీద చూపించాలంటే భారీ బడ్జెట్ కావాలి, అక్కడ కాంప్రమైజ్ అయితే ఆ సబ్జెక్ట్కి న్యాయం చేయనట్లే. కాబట్టి అది అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి తర్వాత చూద్దాం అనుకుంటూ ఇదిగో గత 2.5 సంవత్సరాలుగా ఈ సినిమా మీద మేమందరం కష్టపడి ఈ సినిమాని, ఈ సైరా నిన్న ప్రజల ముందుకు తీసుకొచ్చేలాగా మీ అందరం చేసిన ప్రయత్నం ఎంతో సంతృప్తిని కలిగించింది. ఈ సినిమా గురించి పదే పదే చెప్తూనే వచ్చాను. ఈ రోజున చెప్పింది మళ్ళీ చెప్పడం కోసంగా కాకుండా ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పెట్టి చేశారు. అలాంటి మా టెక్నీషియన్స్ రైట్ ఫ్రమ్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఆఖరి కాఫీ అందించే బాయ్స్ వరకు కూడాను 2.5 సంవత్సరాల పాటు చాలా కష్టపడి పనిచేశారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవడం కోసం ఈరోజు నేను అవకాశం తీసుకుంటున్నాను. మొట్టమొదటిగా సురేందర్ రెడ్డి గారు నేను డైరెక్టర్గా అనుకున్నప్పుడు, చరణ్ దృవ చూసిన తర్వాత చరణ్ వెంటనే ఆయన్ని కాంటాక్ట్ చేయటం, ఆయన వెంటనే ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి గారు కొంత టైం తీసుకుని నాకు తెలిసిన మిత్రుడు భూపతి రాజా, కన్నన్, అలాగే మధు అనే యంగ్స్టర్స్ని వాళ్ళందరినీ తీసుకువెళ్ళి తను ఒక 4 రోజుల తర్వాత ఒక అద్భుతమైన ట్రీట్మెంట్తో వచ్చాడు. మా దగ్గర కథ ఉంది, అన్ని రకాల సీన్స్ ఉన్నాయి, కానీ దాన్ని డ్రామాటిక్గా కథన రూపంలో తీసుకురావడానికి తను చేసిన ప్రయత్నం ఈరోజు మనం తెర మీద చూస్తున్నాం. కథ ఎంత ముఖ్యమో కథనం కూడా అంతే ముఖ్యం. అలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ చేసుకుని వచ్చి నాకే ఇది మన కథేనా అంటూ ఆశ్చర్యం గొలిపేలాగా దాన్ని తీర్చిదిద్దినటువంటి సురేందర్ రెడ్డి క్రాఫ్ట్మెన్షిప్కి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటున్నాను. ఆ రోజు నుంచి ఈ సినిమా ఎప్పుడు చేయాలనే ఎగ్జైట్మెంట్ నేను ఫీల్ అవుతూ వచ్చాను. ఫైనల్గా చూస్తే కథనం విన్నప్పుడు ఎలాగైతే ఆయన మాకు వివరించి చెప్పాడో అదే విధంగా ఈరోజు తెర మీద కనిపించింది. సో హెడ్స్ ఆఫ్ సురేందర్ రెడ్డి, మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇలాంటి అవకాశం మేము ఇచ్చాం అని మీరు అనుకుంటున్నారు, కానీ కరెక్ట్ అయిన డైరెక్టర్ మేము ఎన్నుకుని ఆయన చేతుల్లో పెట్టినందుకు మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అద్భుతమైనటువంటి ఒక ఎపిక్ లాంటి పిక్చర్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలా ఇక ఈ సినిమాలో ప్రతిసారి టైం టు టైం ఏం చేస్తున్నాం, ఏం తీస్తున్నాం ఒకసారి చూసుకుంటూ బాగుందా బాగోలేదా అనేది రైట్ ఫ్రమ్ బిగినించి కథ నుంచి నాకు నమ్మకున్నటువంటి సత్యానంద గారు, ఆయన నేను ఏ కథ విన్నా సరే ఏమైనా సరే నాతో పాటు వినండి రండి అంటాను. ఆయన నాకు ఒక స్క్రిప్ట్ డాక్టర్ లాగా ఆయన. సో ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుండలేదు, ఇది కొంచెం ఇంకో అలా ఉంటే బాగుంటుందంటూ ఆయన ఇచ్చిన
అద్భుతమైన సలహాలు ఈ సినిమా కూడా మాకు బాగా ఉపయోగపడింది. దానికి ప్రత్యేకించి ఈరోజు ఆయన ఆహ్వానించి గౌరవించుకుంటున్నాం. సత్యానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. టైం టు టైం మీరు సలహాలు ఇచ్చి మేము చక్కటి దారిలో వెళ్ళేలాగా మీరు మాకు అన్ని రకాల సహకరించారు. ధన్యవాదాలు సార్. ఇక ఇతర టెక్నీషియన్స్గా వస్తే రాయండి, రత్నవేలు నా ఖైదీ నెంబర్ 150లో చాలా అద్భుతంగా చూపించి చాలామంది చిరంజీవి ఏజ్ ఎంత అని మాకు కనపడలేదు, 27 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడు అన్నంత గ్లామర్గా స్క్రీన్ మీద చూపించడానికి కారణం రత్నవేలు. అదే విధంగా ఈ సినిమాకు కూడా చిరంజీవి అని కాకుండా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కనిపించేలాగా, ఆనాటి కాలమాన పరిస్థితులు ఆ అట్మాస్ఫియర్ కనిపించేలాగా ఈ సినిమాని కంప్లీట్ డిఫరెంట్గా తీసుకుని చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఆ రకంగా ఎంత 2.5 ఇయర్స్ ఎంత శ్రమించాడో నాకు తెలుసు. ఆఖరి డిఐలో కూడా లాస్ట్ ఫ్యూ డేస్ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అలాంటి టెక్నీషియన్ మాకు దొరకటం ఈ సైరాకి గొప్ప సపోర్ట్. ఆ రకంగా రత్నవేలిని సభాముఖంగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే చరణ్ పరిచయం చేసి రాజీవన్, ఆయన ప్రొడక్షన్ డిజైనర్గా ఈ సినిమాలో రైట్ ఫ్రమ్ బిగినింగ్, అంటే మా ఆర్టిస్టులు మా క్యారెక్టర్స్ అర్థం చేసుకుని వాటిని ఎలా డిజైన్ చేయాలి, ఏ రకమైన అటైర్లు ఉండాలి, ఏ రకమైన హెడ్ గేర్లు ఉండాలి, ఆనాటి కాలంలో ఏ రకమైన ఇది మనుషులు వస్త్రధారణ ఉంటుంది, ఇవన్నీ కూడా బాగా స్టడీ చేసి ఆనాటి సెట్స్ ఎలా ఉండేవి, ఆర్టికల్స్ ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా స్టడీ చేసి చాలా చక్కగా ఒక సెట్ ఆఫ్ పర్సన్స్ని పెట్టుకుని వాళ్ళతో కంప్యూటర్లు అన్నీ జనరేట్ చేసుకుంటూ అక్కడి నుంచి ఈ సినిమాలో లాస్ట్ డే వరకు కూడాను ఆయన అద్భుతమైన పనితనాన్ని చూపించి శభాష్ అనిపించుకున్నారు. ఈరోజున ఆయన చేసిన పనికి అద్భుతమైనటువంటి రిజల్ట్ కనపడుతుంది, దానికి ఇంప్రెషన్ లభిస్తుంది. సో రాజీవన్ గారికి మనస్ఫూర్తి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక విఎఫ్ఎక్స్ అనేది ఈ సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం పెద్దగా చెప్పుకున్న కొన్ని సినిమాలు కూడా 2000 నుంచి 2000-3000 దాకా ఉంటాయి. ఇది ఇవి షార్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ షార్ట్స్. దీంట్లో 3800 షార్ట్లు అంటే చాలా ఆశ్చర్యపోతున్నాను. అన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని షార్ట్స్ ఉన్నాయి. ఇవి దాదాపుగా 20-25 కంట్రీస్లో స్టూడియోస్లో ఎన్నో దేశాల్లో కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ షార్ట్స్ తిరిగి వస్తున్నాయా లేవో, మనం అనుకున్న రిజల్ట్స్ సరిగ్గా వస్తున్నాయా లేవో, అంత పెర్ఫెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది చూసుకోవడం చాలా చాలా కష్టం. అది పైగా టైంకు రావాలి. అలాంటి స్ట్రెస్ఫుల్ జాబ్ విఎఫ్ఎక్స్, దానికి కమల్ కన్నన్ గారు నిరంతరం ఆ పని మీద ఉండి మమ్మల్ని టెన్షన్ పెట్టారు, మేము ఆయన టెన్షన్ పెట్టాం, అది వేరే విషయం అనుకోండి. బట్ ఈరోజు ప్రజలు అద్భుతంగా ఉన్నాయి, ఎట్ పార్ విత్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. ఈ విఎఫ్ఎక్స్ని పొగుడుతున్నారంటే కనుక దాని వెనకాల ఆయన కృషి ఉంది. అందుకని మనస్ఫూర్తిగా కమల్ కన్నన్ గారిని నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను, నా ధన్యవాదాలు. సో ఆ వరుస క్రమంలో రచయితలతో పాటు చెప్పాల్సిన వ్యక్తి బుర్ర సాయిమాధవ్. ఆయన గురించి ఖైదీ నెంబర్ 150 ముందు మా నాగబాబు ద్వారా విన్నాను. అండ్ ఆయన టాలెంట్ గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన వచ్చిందే పెద్ద ఫ్యామిలీ, బుర్రవారి ఫ్యామిలీ నుంచి. ఆయన అలాంటి వారి వంశంలో ఉన్నటువంటి బుర్ర సాయిమాధవ్ గారు అద్భుతంగా రాసి ఈ సినిమాకి మరింత మరో లెవెల్కి వెళ్ళటానికి డైలాగ్స్ అద్భుతంగా రాసి సపోర్ట్ చేశారు. ప్రత్యేకించి వారికి సభాముఖంగా బుర్ర సాయిమాధవ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఆర్టిస్టుల పరంగా వస్తే అమితాబ్ బచ్చన్ గారు కావాలని ఒకరోజు సురేందర్ రెడ్డి గారు అన్నారు. దేనికి మీ గోసాయి వెంకన్న క్యారెక్టర్ మీదే మీ గురువుగా, కానీ నాతో ఆయన బాగా పరిచయం ఉంది, బాగా అసోసియేషన్ నాకు ఉంది, ఆయన మేము ఫ్యామిలీగా రాకపోకలనే ఉన్నాయి, కానీ అడిగితే బాగుంటుందా చిన్న క్యారెక్టర్ అది చేస్తారా చేయరా, ముఖ్యంగా మన తెలుగు భాషలో చేయాలంటే ఎట్లాగా ఉంటే బాగుంటుందండి, ఆయన ఉంటే మీరు గురువుగా కాళ్ళకు దండం పెట్టి మీరు గురువు అనిపించుకునే మనిషి నాకు ఎవరు కనపడలేదు ఆయన తప్ప. ఓకే, నాకు అర్థమైంది, డెఫినెట్గా చేస్తానని ఒక ఫోన్ కాల్ అంతే. నేను న్యాయం చేస్తాను నీకు అనిపిస్తుంది ఆ క్యారెక్టర్కి అని అన్నారు ఆయన. ఖచ్చితంగా నేను బాగుంటుంది మీరు చేస్తే, డన్ చేస్తాను, మీ మనుషులను పంపించండి, నా గెటప్ ఎలా ఉండాలి, నా వస్త్రధారణ ఎలా ఉండాలి అని నేను మాట్లాడుకుంటాను. తర్వాత వెళ్ళారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే నా ప్రయాణం గురించి కానీ నా యొక్క జర్నీ అటు ఇటు ఆ కమ్యూటింగ్ గురించి కానీ ఏది మీరు శ్రమ తీసుకోవద్దు, మీకు ఏమీ సంబంధం లేదు, అది నేను నాకు నేనుగా వస్తారని ఆయన ప్రైవేట్ జెట్లో ఆయన 10-15 మంది మనుషులు
వచ్చేవాళ్ళు ఇక్కడ వాళ్ళ ఖర్చులు కూడా అవన్నీ కానీ మా చేత ఎవరి చేత పెట్టించనివ్వలేదు ఆయన. నేను నా ఫ్రెండ్ కోసం చేస్తున్నాను, నేను మీకు భారం అవ్వకూడదు, నాకు ఆ తృప్తిని ఇవ్వండి అంటూ ఆయన మిమ్మల్ని బాగా చూసుకునే అవకాశం మాకు ఇవ్వండి, మీరు మా గెస్టు, మరి మా అతిథి, మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత మాది అని మేమంటే మాకు అవకాశం ఇవ్వండి అంటే నో అని చాలా కరాఖండిగా చెప్పి ఆయన కేవలం నటించి మాకు ఎలాంటి శ్రమ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఆయన చూసి నేను చాలా చాలా నేర్చుకున్నాను. ఇది కదా కృతజ్ఞత, ఇది కదా ఫ్రెండ్షిప్కి మనం తిరిగి ఇవ్వాల్సింది. అండ్ మహానుభావుడు ఆయన ఆ రకంగా సభాముఖంగా అమితాబ్ బచ్చన్ గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఆయన రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు నాకు, బట్ తీర్చుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అది అలాగే కన్నడ నుంచి కిచ్చా సుదీప్ ఉంటే బాగుంటుందని సుదీప్ అడిగిన వెంటనే ఆయన తమిళనాడు నుంచి విజయ సేతుపతి, అతని పేరు రాజపాడి అదే గుర్తుకొస్తుంది నాకు, విజయ సేతుపతి అండ్ ఇక్కడ మా జగపతి బాబు గారు అండ్ వండర్ఫుల్ ఆయన రావటం కథలోకి, అట్లాగే తమన్న, నయన్తార, ఇలా ఒకరేంటి అందరూ మొన్న దీంట్లో ఫిదాలో చేసిన సాయి చందన చిరకాల మిత్రుడు మంచు పల్లకిలో నాతో పాటు చేశాడు అండ్ తర్వాత మళ్ళీ మొన్న ఫిదాలో అత్యద్భుతంగా అనిపించాడు. ఆ సినిమా చూసిన తర్వాత మేమందరం మన దాంట్లో సుబ్బయ్య పాత్రకి ఆ సాయి చందని పెడితే బాగుంటుంది అనుకున్నందుకు అండ్ సాయి చంద్ చాలా చక్కగా చేశాడు. అండ్ ప్రతి ఒక్కళ్ళు మెమరబుల్ క్యారెక్టర్స్, ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు మనిషి మనిషిని పొగుడుతున్నారంటే కనుక అది వాళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులు. అంటే ఉదాహరణకు చిన్నగా చిన్న పాత్ర అయినా సరే నిడివి ఎంత కాదు దాని ప్రాముఖ్యత అంతా అని గుర్తెరిగి చేశాడు. సాయి చంద్ గురించి చెప్పాల్సి వస్తే కనుక ఇక్కడ లేడు, బట్ సాయి చంద్ గడ్డంతో అలా పెంచుకుని అలా ఉన్నాడు, దానికి కలర్ గలర్ ఏమి వేయకుండా అలా ఉన్నాడు. అయిన తర్వాత నేను ఇంకొక సినిమా ఏదో 2 ఇయర్స్ అలాగే ఉన్నాడు, మధ్యలో అవకాశం వస్తే నో అని చెప్పాడంట. నేనే మా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమాలో తుఫాన్లో దాంట్లో ఏదో మంచి క్యారెక్టరు నువ్వైతే బాగుంటుంది మేమంతా అనుకున్నావు అది చెయ్యండి అంటే అది చేయాలంటే గడ్డం తీసేయాలండి, గడ్డం తీసి మళ్ళీ పెంచుకోలేను, దీంతో ఆర్టిఫిషియల్ గడ్డం పెట్టుకుందాం సాయి చంద్ అంటే నమ్మో లేదండి ఇది గొప్ప అద్భుతం అండి సినిమా, ఈ సినిమాలో నేను అలాగే చేయలేనండి, ఇది అయిన తర్వాత ఏ సినిమాను ఒప్పుకుంటాను అని కేవలం డెడికేషన్ తోటి ఆర్టిస్ట్గా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయడం కాదు ఒక అద్భుత చిత్రరాజ్యం చేయాలి ఈ సినిమాలో నా క్యారెక్టర్ అని అంత నమ్మకంతో చేశాడు. సో ఆ స్థాయి నుంచి అలాంటి చిన్న క్యారెక్టర్ సరే సాయి చంద్ లాంటి వ్యక్తి అంత డెడికేషన్తో చేశారంటే వాళ్ళందరూ ఈ సినిమాని ఎంత ప్రేమించి చేశారు, ఆర్టిస్టులు అందరూ అంత ప్రేమించి చేశారు కాబట్టి ఈ సినిమా ఇంత అద్భుతంగా ప్రతి ఒక్కరి చేత వావ్ అనిపించుకునే లెవెల్లో ఈ రోజున మాకు ఇంత అభినందనలు వస్తున్నాయంటే కనుక అదంతా కూడా వారి అందరి సమిష్టి కృషి. అండ్ జగపతి బాబు గారు ప్రతి రోజు ఆయన ప్రజెన్సే మనకు తెలియదు, దానికి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు, ఏమి ఉండదు, ఏ డిమాండ్ ఉండదు, ఏమి ఉండదు, వస్తారు ఆయన మేకప్ చేస్తారు, డైరెక్టర్ ఏం చెప్తే చేసుకుంటారు, పక్కన కూర్చుంటారు, ఎంత డిసిప్లిన్డ్గా ఉంటుందంటే ఆయనతోటి ఆయన సమక్షంలో వండర్ఫుల్. ఆయన ఈ సినిమాకి చివరకు వచ్చేసరికి ప్రాణం పెట్టారు ఆయన. ఆయన ఈ సినిమాకి ఎంత హెల్ప్ అయ్యారంటే ప్రతి ఒక్కరు జగత్ బాబు గురించి చెప్తున్నారు, ఆయన చెప్తూ ఆయన చేసిన పెర్ఫార్మెన్స్కి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అంటే కనుక హెడ్స్ ఆఫ్. సో మీ అందరి సమక్షంలో జగత్ బాబు గారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ సుదీప్ అతను పోలాండ్లో ఉన్నాడు, ఈవేళ కూడా నేను ఎస్ఎంఎస్ ద్వారా కాన్వర్సేషన్ చేసుకుంటున్నాం, అతను నన్ను మిస్ అవుతున్నాను, రాలేకపోతున్నాను, బయట అద్భుతమైనటువంటి టాక్ నాకు వస్తుంది, ఆ రకంగా కర్ణాటక కూడా ఇది పెద్ద హిట్ అంటున్నారు అండ్ చాలా వండర్ఫుల్ క్యారెక్టర్స్ ఇచ్చారు నాకు అంటూ ఆయన చెప్తున్నారు. కాదు నీ యొక్క పార్టిసిపేషన్తో ఈ సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్ళావు, స్టైలిష్గా యాక్ట్ చేసి అవుక్రాస్ క్యారెక్టర్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు, వండర్ఫుల్ సుదీప్ మీరు అంతా చాలా బాగా చేస్తారు, మీతో చేయటం కూడా నాకు ఎక్సైట్మెంట్ అది ఉంది అండ్ ఐ ఎంజాయిడ్ బీయింగ్ విత్ యూ అని చెప్పి అతను మాట్లాడడం జరిగింది. అలాగే విజయ సేతుపతి, విజయ సేతుపతి ఎంత బిజీ ఆర్టిస్ట్ అయినా సరే తన బిజీ అంత పక్కన పెట్టి మనం అడిగిన వెంటనే ఎప్పుడడిగితే అప్పుడు ఏదో రకంగా కష్టపడి తనే వచ్చి డేట్లు ఇచ్చి చేసేవాడు. అంటే వీళ్ళందరూ ఈ సినిమాలో ఒక భాగం అవ్వాలి, ఇది చాలా గొప్ప సినిమా అని ఆయన ఫీల్ అవ్వబట్టి అలా అది జరిగింది. అలాగే చిన్న క్యారెక్టర్స్ నుంచి పెద్ద క్యారెక్టర్స్ వరకు అందరూ సపోర్ట్ చేసి ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్ళారు. ఇంకా గ్లామర్ సైడ్ నయన్తార సిద్ధమ్మ క్యారెక్టర్లోను, ఇటు లక్ష్మి క్యారెక్టర్లో తమన్న ఎంత వదిలిపోయారంటే, అండ్ నాకు తెలిసి నా క్యారెక్టర్ పక్కన పెడితే వాళ్ళు ముందుగా పొగిడేది తమన్న క్యారెక్టర్ని,
తమ్మన్న క్యారెక్టర్ వావ్ అసలు వాళ్ళని కదిలించేసింది. అలాగా అంత బాగా రాణించింది. అండ్ తమన్నకి సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళు చాలా చక్కగా సపోర్ట్ చేసి అన్నీ మాట్లాడుతూ, సారీ, చాలా చక్కగా సపోర్ట్ చేస్తూ చాలా చిత్రానికి ఒక ఫుల్నెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది, నిజంగా మా వాళ్ళ గురించి ఎంత చేసినా ఈ సినిమా మేము ఒక తెలుగు సినిమా మాత్రమే అవ్వకూడదు. ఇది ఒక మహా గొప్ప వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అలాంటి తెలుగు వ్యక్తి మొట్టమొదటిగా ఆంగ్లేయుల్ని ఎదిరించి యుద్ధం ప్రకటించి వాళ్ళ మీద నిలబడినటువంటి గొప్ప యోధుడు, అది చరిత్ర తెరమరుగైపోతుంది. అలాంటి యోధుడి కథ ముందుకు తీసుకురావాలి, ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. తెలియాలి అంటే ఇంకా సినిమా కంటే గొప్ప మీడియం ఇంకోటి లేదు. అండ్ చరిత్ర పుస్తకాల్లో ఉన్నా సరే ఎన్ని సంవత్సరాలు ఆ తరగతులకి చెబుతూ ఉంటే అది ఎవరికి ఎక్కుతుంది, ఎంతమందికి తెలుస్తుంది? బట్ సినిమాలో ఆయన గురించి మేము ఈ విధంగా తెలియచెప్పడం, ఈ విధంగా తీసుకురావడం, అండ్ ప్రపంచపరంగా తెలుగు వాళ్ళు, సారీ, ప్రపంచపరంగా భారతీయులు ఎక్కడ ఉన్నా సరే ఈ గొప్ప స్వాతంత్ర సమరయోధుల గురించి తెలుసుకునే అవకాశం ఈ శైలిలో వచ్చినందుకు, అలాంటి అవకాశం మాకు భగవంతుడు ఇచ్చినందుకు, ఈ రోజున ఈ సినిమా నిర్మించినందుకు చాలా చాలా గర్వపడుతున్నాం. అండ్ ఈ సినిమా ఫస్ట్ డే, ఐ మీన్ 1వ తారీఖున, 2వ తారీఖున రిలీజు, 1వ తారీఖున ఈవినింగ్ బాంబేలో ఈ ప్రొజెక్షన్ వేసిన తర్వాత ఎక్సెల్లో వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రెస్ కోసం వేశారు. ప్రెస్ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, ఇంత గొప్ప యోధుడు ఉన్నాడా సౌత్లో అని చెప్పి. అండ్ చివరికి వచ్చేసరికి వాళ్ళందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. వాళ్ళు వాళ్ళ ట్వీట్స్లో స్టాండింగ్ ఓవేషన్ ఈ విధంగా ఇవ్వటం జరిగింది. 10 సంవత్సరాల క్రితం ఎప్పుడు ఏదో ఒక సినిమాకి, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత సైరా నరసింహారెడ్డికి మాత్రమే ఇచ్చామని వాళ్ళందరూ ట్వీట్ చేస్తుంటే ఎంతో గర్వంగా ఫీల్ అయ్యా నేను. అవుట్ స్టాండింగ్ అండ్ అసలు ఇలాంటి పెద్ద పెద్ద పదాలే. అంటే ఇలాంటి సినిమా రావడం అనేది అద్భుతం. ఈ సినిమాతోటి ఇది సౌత్ సినిమా, నార్త్ సినిమా అనే భేదాలు పోయి బియాండ్ ఇది ఇండియన్ సినిమా అనే ఒక ముద్ర పడింది. అండ్ అదే మా అందరి ఎయిమ్ కూడా. ఇది ఒక తెలుగు సినిమా అని, తెలుగుకి ఒక కన్నడ సినిమానో అట్లాగా ఏరియాలకు ఇది రిస్ట్రిక్ట్ చేయకుండా ఇది భారతీయ సినిమా అని. అట్లాగే వాళ్ళందరూ కూడా ఇది ఒక గొప్ప ఎపిక్ అన్న మాట వాడి రాస్తుంటే చాలా గర్వం వేస్తుంది నాకు. ఈరోజున ప్రేక్షకులు కూడా, చూసిన ప్రేక్షకులు, చిరంజీవి 150 సినిమాలు ఒక ఎత్తు, ఈ 151 సినిమా ఒక ఎత్తు అని అంటుంటే నాకు నిజంగా చాలు. అండ్ ఈ సినిమా నా బిడ్డ నిర్మించినందుకు నాకు ఇంతకంటే ఇంకెక్కువ ఏం కావాలనిపించింది. అండ్ ఈ సినిమాలో రివ్యూస్ అవి చూస్తుంటే కనుక నాకు నిజంగా చాలా ఒక ఉద్విగ్నతకి, ఒక ఆనందానికి నేను లోనవుతున్నాను. అండ్ ఈ సినిమా ఆదరించి అంతగా అభిమానిస్తూ ఈ సినిమాని ఇంత పెద్ద ఎత్తున విజయం చేకూర్చేటువంటి ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి మీ ద్వారా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సినిమాని అత్యద్భుతంగా డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి 50 మంది డిస్ట్రిబ్యూటర్స్కి మంచి జరగాలని, వాళ్ళ లాభాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రత్యేకించి ప్రత్యేక అతిథిగా వచ్చిన దిల్రాజు గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ చరణ్కి ఆయన ఎంతో కొంత ఇస్తారన్న నమ్మకం కూడా నాకుంది. థ్యాంక్ యూ సార్. అలాగే నా బిడ్డ సుష్మిత కూడా ఈ సినిమాలో ఒక మామూలు ఒక సూపర్ స్టార్ చెల్లెలు, అక్క, ఒక మెగాస్టార్ కూతురు అనే భావం ఏమాత్రం లేకుండా తను మామూలు టెక్నీషియన్ లాగా కింద కూర్చుని మా చెప్పులు సరి చేసి ఎవరు అంటే వాళ్ళకి వెళ్ళిపోయి అట్లా పనిచేస్తేనే చాలా ఆశ్చర్యమనిపించింది. సో నిజంగా అలాంటి డెడికేషన్ ఉండటం అన్నది చాలా చాలా సంతోషం. నా బిడ్డని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను, ఆశీస్సులు అందజేస్తున్నాను. తనతో పాటు ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ డిజైన్గా పనిచేసి ముందు ఇనీషియల్గా డిజైన్ చేసింది అంజుమౌళి అని చెప్పేసి ఆవిడ నేషనల్ అవార్డు విన్నర్ ఆవిడ పనిచేశారు. అట్లాగే ఒక ఈ సినిమాకి స్టైలిస్ట్గా పనిచేసి మిగతా అన్ని క్యారెక్టర్స్ ఎలా ఉండాలి, మిగతా ఆర్టిస్టులు ఎలా ఉండాలి అనేది మెయిన్ క్యారెక్టర్స్ కాకుండా ఆయన కూడా ఉత్తర మీన అని ఒక అమ్మాయి పనిచేసింది, అనుపజీ వాళ్ళు రాలేదు అమ్మాయి. సో వీళ్ళందరూ వండర్ఫుల్ టీమ్ వర్క్ చేసి ఈ సినిమాకి ఒక గుడ్ లుక్ని తీసుకొచ్చారు. అండ్ మరి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకించి ఈ సినిమా మన
సురేందర్ రెడ్డి ఎంత టెన్షన్ అనుభవించాడు, ఎంత కష్టపడ్డాడు అని నేను చూసినటువంటి నాకు మాత్రమే తెలుసు. అంటే దీన్ని న్యాయం చేస్తానా, చెయ్యాలి ఏమైనా సరే అని తను అహర్నిశలు ఈ సినిమా మీదే ఉండి ఈ సినిమాని ఓన్ చేసుకుని అండ్ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు నాకు తెలియదు, కానీ అసలు అత్యద్భుతంగా ఈరోజు స్క్రీన్ మీద కనబడుతుంటే కనుక 100% ఆ క్రెడిట్ నేను సురేందర్ రెడ్డికి ఇస్తాను. సురేందర్ రెడ్డి మనకి తెలుగు ఇండస్ట్రీకి దొరికినటువంటి మరొక అద్భుతం సురేందర్ రెడ్డి. అండ్ ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు, మా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మరొకసారి నీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ దర్శన్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరు? ఓ యా సార్, ఇక్కడ మొన్నటిదాకా అనుష్క పేరు చెప్పకూడదు, అది సస్పెన్స్లో ఒకేసారి రావాలన్నారు, అందుకని ఆ పేరు నా మైండ్లో స్లిప్ అయింది. ప్రత్యేకించి అనుష్క, అమితాబ్ గారు అయితే ఏది అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు ఇస్తే మర్యాదగా ఉండదని ఎలాగైతే అన్నారో, అదేవిధంగా అనుష్క కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా వచ్చి చిరంజీవి సినిమాలో చరణ్ అడుగుతున్నప్పుడు నేను ఖచ్చితంగా చిన్న క్యారెక్టర్స్ నేను చేస్తానంటూ మనసు పెట్టి అమెరికా నుంచి ఫ్లై అయ్యి వచ్చి ఇక్కడ క్యారెక్టర్ చేసి వెంటనే అమ్మాయి వెళ్ళిపోయింది. ఆయన ప్రత్యేకించి సభాముఖంగా అనుష్కకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత నిన్నటి నుంచి వెళ్ళట వరకు అండ్ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ లైక్ వెంకటేష్, నాగార్జున గారు, మహేష్ బాబు, చిన్నారి చూస్తే నాని, ఇంకా ఎవరైనా మోహన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా నేను సినిమా గురించి చాలా పొగుడుతూ ట్వీట్లు చేస్తూ పర్సనల్గా నాతో మాట్లాడుతూ, అలాగే డైరెక్టర్స్, ఆల్ ద డైరెక్టర్స్ పేరు పేరున నేను చెప్పలేను, మన రాజమౌళి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క డైరెక్టర్ గారు, మన త్రివిక్రమ్, అలాగే శివ, కోటాల శివ అండ్ ప్రతి ఒక్కళ్ళు అందరు డైరెక్టర్స్ ఈరోజు వచ్చి నేనంతా నన్ను అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడాను ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.